హలో నమస్తే, నేను మిలాసియా. వెల్కమ్ టు ఎఫ్బీటీవీ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర. దీన్ని మేడారం జాతర అని కూడా పిలుస్తారు. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుండి 10 కోట్లకు మంది పైగా హాజరు అవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండా కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనులు సమారాధ్య దేవతలు, కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్ బాంధవులుగా కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారతదేశంలోనూ వనదేవతలుగా పూజించాలనుకుంటున్నారు సమ్మక్క సారక్కను. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఘనతకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇక సమ్మక్క సారక్కల జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. 13వ శతాబ్దంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలో పోలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ది రాజుకిచ్చి వివాహం జరుగుతుంది. ఈ దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయగిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దిరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతనిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధ్రుడితో సహా మాఘశుద్ధి పౌర్ణమి రోజు మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దిరాజు సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధానికి ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడారాజు, పగిడిద్దరాజు, సారాలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలోనే మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతుంది. విరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడైపోతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టు వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమయ్యింది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతములోనే ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణిలు లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇక జాతర ఎలా జరుపుకుంటారన్న విషయం తెలుసుకుందాం. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారాలమ్మను గద్దెకు తీసుకువస్తారు. 2వ రోజున చిలుకల గుట్టులో భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. 3వ రోజున అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలు ఇద్దరూ తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అనగా బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు.
సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతరే ఈ సమ్మక్క సారక్క జాతర. అసలు ఈ సమ్మక్క సారక్క చరిత్ర కథ గురించి తెలుసుకుందాం. చూసారు కదండి, ఇదే సమ్మక్క సారక్క జాతర యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా ఎఫ్బీ టీవీని. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.